धरणी वी संवत्सरं पूर्तयिंदि कानी समस्यलु इंका अलागे उंडिपोयिनटुवंटि परिस्थिति सొంత भूमि मोन्नटि वरकु रैतु बंधु प्रभुत्वं इच्चेटुवंटि पथकालकु संबंधिंचि रैतु बंधु तीसुकुन्नप्पटिकी कूडा इंतवरकु आ भूमि निषेधित जाबितालोने चूपिस्तुन्नटुवंटि परिस्थिति मोन्नटिदाका प्रभुत्वं गुर्तिंचि दानिपैन लोन्लु इच्चारु దానికి సంబంధించి అయినప్పటికీ కూడా ఈ రోజు నిషేధిత జాబితాలో చూపిస్తున్నటువంటి పరిస్థితి ఇక కొద్ది మంది రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది అమ్ముకోలేని పరిస్థితి ఇంకా కొద్ది మంది కొనలేనటువంటి పరిస్థితి పెళ్ళిళ్ళు డెవలప్‌మెంట్ ఆగిపోయినటువంటి పరిస్థితి కోర్టుల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ మొత్తం ప్రభుత్వ ఆఫీసు యంత్రాంగం చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది అసలు మా భూమికి ఏమైంది అనేటువంటి విషయంపైన రైతాంగం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉంది ప్రభుత్వం ఏమో ధరణితో ఏ సమస్య ఉండదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధరణికి సంబంధించినటువంటి ఈ చర్యతో అన్ని భూములు డిజిటలైజేషన్ అయిపోతాయి సరిహద్దులంతా పక్కాగా ఉంటాయని చెప్తున్నటువంటి పరిస్థితి కానీ మరోవైపు ఇదే ధరణితో 3 ఎకరాలు 2 ఎకరాలు 1 ఎకరం అద్ద ఎకరం 30 గుంటలు 20 గుంటలు ఉన్నటువంటి సంబంధించినటువంటి రైతులంతా కూడా తల్లడిల్లిపోతా ఉన్నారు 3 ఎకరాలు ఉంటే 1 ఎకరం ధరణి వెబ్‌సైట్ లో చూపిస్తా ఉంది మిగతా 2 ఎకరాలు నిషేధిత జాబితాలో చూపిస్తున్నటువంటి పరిస్థితి ఒకే సర్వేకి సంబంధించి ఒకే సర్వేకి సంబంధించినటువంటి సర్వే నంబర్ లో ఉన్నటువంటి భూమి కూడా పూర్తి స్థాయిలో దండిలో కనిపించకపోవడంతో రైతాంగం అంతా కూడా తీవ్ర ఆవేదనకు గురవుతా ఉన్నటువంటి పరిస్థితి అసలు ఈ సమస్య ఎక్కడ సాల్వ్ అవుతుందో తెలియనటువంటి పరిస్థితి ఈ సమస్య కోసమే సమస్యకు సంబంధించినటువంటి విషయంపైన ప్రత్యేకంగా మంత్రివర్గం కూడా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెడతా ఉన్నటువంటి పరిస్థితి సంవత్సరం పూర్తైనా కూడా ఒక్క రోజు కూడా ఇంతవరకు ఒక సమస్య కూడా పరిష్కారం లభించలేదు ఇప్పటికే దీనికి సంబంధించి భారీ ఎత్తున అప్లికేషన్లు నిండిపోయినటువంటి పరిస్థితి సో ఈ రోజు మాట్లాడదాం ధరణికి సంబంధించినటువంటి సమస్యలు ఇది నల్ల ధరణిగా కూడా ప్రస్తుతం దీనిపైన భారీ ఎత్తున చర్చ నడుస్తా ఉంది రైతులు సామాన్యులు వీరంతా కూడా స్వాతంత్ర సమరయోధులు ఆర్మీ ఆఫీసర్లు వీరంతా ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు కూడా నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఒక్కసారి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి 10 సంవత్సరాలు పూర్తయితే నిషేధిత జాబితాలో ఉండకూడదు అని ప్రభుత్వం ఇచ్చినటువంటి సంబంధించినటువంటి ఈ విషయాన్ని కూడా మరిచి ఈ రోజు నిషేధిత జాబితాలో వారి భూములు చూపిస్తా ఉన్నటువంటి పరిస్థితి నిజంగా ఎంతో మంది ఆర్మీ ఆఫీసర్లు స్వాతంత్ర సమరయోధులు వీళ్ళంతా కూడా వాళ్ళంతా దీంట్లో మెన్షన్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ విషయంపైన మాట్లాడదాం మనతో పాటు లైవ్ లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు విజయరామారావు గారు మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత అలాగే రామచంద్రరెడ్డి గారు టీపీసీసీ అధికార ప్రతినిధి గోపాల శర్మ గారు ప్రముఖ న్యాయవాది ధరణికి సంబంధించిన విషయంలో కోర్టులో పోరాడుతున్నటువంటి వ్యక్తి ప్రస్తుతం వీళ్ళందరితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అసలు ధరణి వచ్చిన తర్వాత సమస్య పెరిగిందా సమస్య తగ్గిందా ఒకవేళ లాభం ఎవరికి నష్టం ఎవరికి లాభ పడుతుందోరు నష్టపోతుందోరు అనేటువంటి విషయంపైన మాట్లాడదాం ధరణి విషయంపైన అందరికి వెల్కమ్ అండి మొదటగా విజయరామారావు గారిని అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం విజయరామారావు గారు గుడ్ ఈవినింగ్ అండి మీరు ఏం చెప్తారు ధరణి తీసుకొచ్చిన సంబంధించినటువంటి ఒక పర్పస్ వేరు కానీ ధరణి వచ్చిన తర్వాత జరుగుతున్న తీరు వేరు అంటే ఎందుకు దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టట్లేదు ప్రభుత్వం ఏం చెప్తారు ప్రభుత్వం ఎంతో గొప్పగా దాన్ని ఊరించి ఊరించి ధరణి వల్ల సమస్యలే ఉండవు సమస్యలన్నీ పరిష్కారమవుతావు ఇది గతంలో ఎన్నడూ ఎవరు ప్రవేశపెట్టని భూ సంస్కరణ నా వల్లనే రైతులు ఎదుర్కొంటున్న గ్రామాలలో పేద రైతులు ఎదుర్కొంటున్న అనేక భూ సమస్యలు పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం కాని సమస్యలు సర్వేకు సంబంధించిన సమస్యలు మ్యూటేషన్ కు సంబంధించిన సమస్యలు వాల్యూ డిమార్కేషన్ కు సంబంధించిన సమస్యలు కన్వర్షన్ కు సంబంధించిన అట్లాగే ఏదైనా అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలని అడిగితే ఇలాంటి అనేక సమస్యలు తక్షణమే ధరణి వల్ల క్షణాల మీద పరిష్కారం అయితే ఇది ప్రజలకు బాగా మేలు జరుగుతుందని చాలా గొప్పగా చెప్పినటువంటి ప్రభుత్వం అమలులో పూర్తిగా ప్రజలను ప్రజల ఆకాంక్షలను రైతాంగ ఆకాంక్షలను భూమి కలిగి ఉన్నటువంటి పేద రైతుల ఆకాంక్షలను పూర్తిగా నిర్వీర్యం చేసింది ఇప్పుడు కేవలం రిజిస్ట్రేషన్ అయితే మాత్రం ప్రభుత్వానికి డబ్బు వస్తుంది రెవెన్యూ వస్తుంది కానీ మిగతా కార్యక్రమాలన్నీ ప్రజలకు ఎవరికైనా వాళ్ళకు పట్టా సర్టిఫికెట్ కావాలి లేదా కావాలి ల్యాండ్ వాల్యూ సర్టిఫికెట్ కావాలి ఏం కంపెనీస్ కావాలి
ఇంకా ఈ అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలని ఏదైనా అడిగితే రెవెన్యూ అధికారి ఎస్ సార్ మీ ఆడియో స్ట్రక్ వీడియో స్ట్రక్ అవుతా ఉంది సార్, ఆడియో కూడా ఆడబుల్ లేదు. ఎస్ మీ దగ్గరకు వస్తాను, మీ దగ్గరకు వచ్చే ముందు రామచంద్రారెడ్డిని కూడా అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. టీపీసీ అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీరేం చెప్తారు రామచంద్రారెడ్డి గారు, ఈరోజు రైతు నేస్తామంటూ తీసుకొచ్చినటువంటి ఈ ధరని ఈరోజు అదే రైతుకు నిజంగా ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, మీరేం చెప్తారు? నెలలు నెలలు గడిచినా, నెలలు నెలలు వీరు కలెక్టర్ల ఆఫీసు చుట్టూ తిరిగినా కూడా సమస్య పరిష్కారం కానటువంటి పరిస్థితి. నిజంగా ధరణి వల్ల ఎవరికి లాభం అనుకుంటా ఉన్నారు? ధరణి తీసుకొచ్చిన పర్పస్ ఏంది? జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి? మీరేం చెప్తారు? ఎస్, ఇప్పుడు కరోనా టైంలో డాక్టర్లకు ఏ విధంగా అయితే కనక వర్షం కురిసిందో సామాన్య ప్రజల యొక్క ప్రాణాలు ఉసురు తీసుకుంటూ అదే విధంగా ధరణితోని రెవెన్యూ అధికారుల యొక్క పంట పండింది. ఒక మాటలు చెప్పాలంటే అది ఒక చట్టం అంటే వాని బొంద వాని భోషాణం, ఆ దరిద్రుడు పెట్టినటువంటి చట్టం తప్పితే దాంతో సామాన్య ప్రజలకి రోజుకి కూలికి పోయి 500 సంపాదించుకునేటోడు కూడా వానికి ఉన్నటువంటి 5 అరెకరం భూమి కోసము వాని 1 సంవత్సరం 2 సంవత్సరాల శ్రమను కూడా అధికారులకు లంచంగా ఇచ్చి దాన్ని భద్రపరుచుకుందాము, దాన్ని కాపాడుకుందాము అని చెప్పేసి మానసికంగా సంసిద్ధత పడినటువంటి సందర్భంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం తప్పితే వేరేది లేదు. ఈ రెవెన్యూ అధికారులకి బుర్ర లేక తలకాయ పనిచేయక అవినీతికి పాల్పడే అవకాశం ఉన్నది కాబట్టి ఏమన్నంటే మాది పర్వ్యూలో లేదు, కలెక్టర్ పర్వ్యూలో ఉంది అనుకుంటూ ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్టు చేసి, ఒకడు కంప్యూటర్ ఆపరేటరు, 2 VRO, 3వది RI, తర్వాత 4వది MRO, వీళ్ళందరూ కూడా కలిసి కుమ్మక్కైపోయి ఎన్నో అవకతవకలు చేశారు. ఇది ఒక అవినీతి కార్యక్రమం అయితే అది. రెండవది నిర్లక్ష్యానికి సంబంధించింది ఏంటంటే అక్కడ ఫీల్డ్ మీద భూమి ఎంత ఉన్నది, ఎవడెవడు ఫిజికల్ పొజిషన్ లో ఉన్నాడు అని చెప్పేసి రెవెన్యూ ప్యూరిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ లో స్పష్టంగా కూడా మీరు వెరిఫై చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి మ్యూటేషన్ ని అమలు చేయమని చెప్పేసి ఉన్నది ఎప్పుడైనా కానీ ఒక అంబిగ్విటీ తలెత్తినప్పుడు. కానీ ఎంతమంది రెవెన్యూ అధికారులు భూముల దగ్గరకు పోతున్నారు, పోతున్నాడు వాడు ఎనికి తిప్పుతున్నాడు, ఎవరు డబ్బులు ఇస్తే వాని పేరు ఎక్కిస్తున్నారు. నేను ఈ కామెంట్ పాస్ చేయటం కాదు, కొన్ని MRO ఆఫీసర్కి సంబంధించింది ఎవరైనా నన్ను క్వశ్చన్ చేసినా కానీ ఐఎమ్ రెడీ టు ప్రూవ్ ఇట్, ఐఎమ్ రెడీ టు ప్రూవ్ ఇట్. దీనికి ఒక్కటే నేను సామాన్య ప్రజానీకానికి తెలియజేసేది ఏంటంటే ఒక అడ్వకేట్ గా పిలిస్తే బాగుండండి. ఈ రోజు నా ఈ రోజు నన్ను ఈ పొలిటికల్ పార్టీకి కాకుండా ఒక అడ్వకేట్ గా పిలిస్తే ఇంకా ఎఫెక్టివ్ గా చెప్పేటోండి నేను. రెండు చెప్పండి, నో ప్రాబ్లం, ప్రజల ప్రజల సమస్య అనేది. కాబట్టి నేను ఈ రోజు మాట్లాడేది నేను కేవలం వ్యక్తిగతమైనటువంటి హోదాలు మాట్లాడదలుచుకున్నాను, ఎందుకనంటే సామాన్య ప్రజానీకానికి సంబంధించినటువంటి సమస్య కాబట్టి. ఈ రోజున సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే హూఎవర్ వాడు ఏ అధికారణ కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగి అనేటోడు ప్రజల యొక్క సర్వెంటు, ఆ సర్వెంటు నిర్లక్ష్యం వహించిన విధులలో కావాలని చేసినా లేకుంటే వేరే వాళ్లతో కొల్లుడైపోయి కుమ్మక్కైపోయి కూడా ఏమైనా అవినీతికి పాల్పడినట్లయితే వాని మీద క్రిమినల్ చర్య తీసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా సుస్పష్టంగా చెప్పినటువంటి సందర్భం ఉంది. కానీ అవేర్నెస్ లేక సామాన్య ప్రజానీకం ఎంతసేపటికి కూడా అయ్యా నీ బాంచాన్ని కాల్ముక్తానని చెప్పేసి తెలంగాణలో బానిసత్వం ఉన్నప్పుడు ఎట్లుందో ఈ రోజు కూడా అదే పరిస్థితిలో కాల్ముకటానికి పోతున్నారు. తప్పితే ఎవరు కూడా వాళ్ళ మీద ఒక ప్రైవేట్ కంప్లైంట్ రెఫర్ చేసి నిలదీసే పరిస్థితి లేదు. దీనికి కూడా ఒక కారణం ఉంది. సామాన్య ప్రజానీకానికి సంబంధిస్తే ఈ రోజు కూడా ఒక కారణం ఉన్నది ఏమంటే రెవెన్యూ అధికారులు ఇంతకు ముందు ఉన్నటువంటి రెవెన్యూ ఎంట్రీలు కానివ్వండి, రెవెన్యూ రికార్డులు కానివ్వండి, వీటన్నిటిని కూడా సరిగా మెయింటైన్ చేయలేదు. ఒక అధికారి పాస్బుక్ ఇష్యూ చేసినట్లయితే అదే అధికారి మళ్ళీ ఆ పాస్బుక్ ని వాడు భూమి అమ్మిన తర్వాత కూడా కంటిన్యూ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులలో మా జ్యుడిషియరీ తప్పు కూడా ఉన్నది. ఎందుకంటే ఏదైనా ఒక డిస్ప్యూట్ అరేజ్ అయిపోయినప్పుడు ఆ డిస్ప్యూట్ రిజాల్వ్ గా ఏది సమస్య పరిష్కారం కావడానికి సంవత్సరాల కొద్ది కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సంవత్సరాల కొద్ది వేడి చేసే క్రమంలో పుణ్యకాలం కాస్త కూడా కరిగిపోతుంది, వీడికి ఉన్నటువంటి ఓపిక పోతుంది, సస్తే సస్తాడు కూడా. ఈ భయానికి ఏం చేస్తున్నారంటే కోర్టులను ఆశ్రయించడానికి కూడా సామాన్య ప్రజలు భయపడుతున్నారు. ఈ సందర్భంలో ఒకటే ఒకటి తెలియజేస్తున్నాను అంటే నేను అక్కడ ఉన్నటువంటి మిత్రుడు గోపాల్ సింగ్ గారిని అభినందిస్తున్నాను. అట్లీస్ట్ ఆయన హైకోర్టుకు అప్రోచ్ అయిపోయి ప్రజలందరి తరఫున చేసిండు, ఐ అప్రిషియేట్ హిమ్. ఈ విధంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా కానీ బాధితులు ఉంటే వాళ్ళ రికార్డ్ ని ప్రాపర్ గా ఒక అడ్వకేట్ దగ్గరికి పోయి దాన్ని సరి చూసుకున్న తర్వాత లోపాలు లేకపోతే చక్కగా పోయి క్రిమినల్ కేసు పెట్టండి, అధికారుల మీద చక్కగా పోయి క్రిమినల్ కేసు పెట్టండి. పెడితే అక్కడ వాళ్ళకి తెలుస్తుంది గ్రీవెన్స్ అంటే ఏందనేది వాళ్ళకి తెలుస్తుంది. ఈ రోజున ఒక
ఎస్ నేను ఒక చెప్తున్నాను, ఈ రోజున రెవెన్యూ అధికారులకు ఎట్లుందంటే పరిస్థితి, నేను ఫార్మర్లీ పబ్లిక్ ప్రాసిక్యూటర్, నేను పోయినా అదే రెస్పాన్స్ ఉంటది. అదే విధంగా ఒక సామాన్య ఒక బాధితుడు పోయినా కానీ ఇద్దరిని కూడా బాధితులను చూడరు, బక్రాలు వీళ్ళు వచ్చారు వీళ్ళ సంగతి చూడాలన్నట్లు చూస్తున్నారు. ఒక వండర్ఫుల్ పాయింట్ ఒకటి చెప్పారు, ఎందుకంటే నిజంగా మీరు అన్ని ఇందాక అన్నారు, నేను పోయినా సామాన్యుడు పోయినా ఎవరు పోయినా కూడా న్యాయం జరగడానికి అంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఆ పద్ధతులు ఉన్నాయి కాబట్టి. మీ దగ్గర ఒక మాట అన్నారు, నిజంగా కొద్ది మంది అధికారుల వల్ల జరుగుతున్నటువంటి తప్పిదాలతో ఈరోజు సామాన్య రైతు, పూర్తి స్థాయిలో ఏం అవగాహన లేని రైతు, ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి ధరణి వల్ల జరుగుతున్నటువంటి నష్టంతో 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు ఉన్న ఆస్తులు అమ్ముకొని, ఇంట్లో బంగారం అమ్ముకొని, వారంతా ఈ సమస్య కోసం బ్రోకర్ల చుట్టూ, అక్కడ ఉన్నటువంటి అధికారుల చుట్టూ తిరిగి ఖర్చు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. రామచంద్రరెడ్డి గారు మీరు లైన్లోనే ఉండండి, మీ దగ్గరకు వస్తాను. ఇందాక విజయరామరావు గారి వాయిస్ కట్ అయింది, ఆయన వెర్షన్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. విజయరామరావు గారు సార్ మొదటి నుంచి కూడా, విజయరామరావు గారు వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి. మీ వీడియో పోయింది సార్, ఓకే మీ వీడియో ఆన్ చేసుకోండి. మీరేం చెప్తారంటే ఈరోజు నిజంగా ఈ సమస్యకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎందుకు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన ఒక నిర్ణయాలు కరెక్ట్గా ఉండట్లేదు, సంవత్సర కాలం నుంచి కూడా వస్తున్నప్పటికీ కూడా? ఎస్ గోపాల శర్మ గారు, మీరు న్యాయస్థానంలో కొట్లాడుతూ ఉన్నారు, సామాన్యుడి గొంతుకగా మీ వెర్షన్ వినిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు గమనించినటువంటి అంశాలు ఏంటి సార్, ప్రధానంగా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఏ అంశాలపైన పోరాడుతూ ఉన్నారు? ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి దాని గురించి ఏమైనా స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనిపించిందా? ఏ అంశాలపైన మీరు పోరాడుతూ ఉన్నారు? నో, బిఫోర్ దాట్ నేను ఒక రెండు విషయాలు చెప్పాలి. ఎందుకంటే మన రెవెన్యూ వ్యవస్థ అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాకముందు కూడా 1949-50 మధ్యలో ఒకసారి సర్వే సెటిల్మెంట్ జరిగింది తెలంగాణ, ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో. అప్పుడు హైదరాబాద్ స్టేట్ కన్నా ముందు కూడా ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో ఒక కొన్ని కాలమ్స్, 31 కాలమ్స్ పెట్టారు. చాలా ట్రాన్స్పరెంట్గా మొత్తంగా రెవెన్యూ రికార్డ్ని, అందరి భూముల యొక్క పేర్లు, అసలు ఎవరు పట్టదారు, అనుభవదారు ఎవరు, ప్రభుత్వ భూమి ఏంటి, ఆ అడంగల్ పహాణి అంటే ఏంటి, ఇట్లా 31 కాలమ్స్ పెట్టి ఆ కాలమ్స్ లో అన్ని కూడా పొందుపరచడం జరిగింది. చాలా సవ్యంగా జరిగింది అప్పుడు గతంలో. తర్వాత ఎప్పుడైతే 1973-74లో ఈ అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి సర్వే చేశారు మన గవర్నమెంట్ ఉమ్మడి రాష్ట్రంలో. ఆ సర్వే వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి గోపాల శర్మ గారు. 73-74లో అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ ప్రవేశపెట్టక ముందు అప్పుడు మళ్ళా రీసర్వే చేశారు. అంతకుముందు ఉన్న తప్పులన్నీ కూడా ఇందులో రెక్టిఫై చేయడం కూడా జరిగింది. తర్వాత ఎప్పుడైతే ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో లేని సమస్యలన్నీ ధరణి వల్ల పుట్టుకొచ్చినాయి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏముంటుంది అంటే, ప్రతి దాంట్లో ఒక హిడెన్ అజెండా ఉంటుంది కేసీఆర్ గారికి. ఆయన ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే దాని వెనుక ఒక హిడెన్ అజెండా. అందులో ఇప్పుడు కొత్తగా ఈ ధరణిలో పెట్టి ఏం చేశాడు, అనుభవదారు కాలమే తీసేసినాడు. ఎంత దుర్మార్గం అంటే, అనేక మంది భూములు, నేను నా భూమి ఉంటుందండి, నేను ఎక్కడో అమెరికాలోనో జపాన్లోనో ఇంకెక్కడో ఉంటా, నేను ఎవరికో లీజ్ ఇచ్చుకుంటాను, అనుభవదారు కాలం పెడితే తప్పేముంది? ఎందుకంటే ఈయనకు సంబంధించిన బంధువులకి వాళ్ళకి అందరికి కూడా ఈ అనుభవదారు కాలం వల్ల కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్నారని అనుభవదారు కాలం తీసేశారు. ఓకే, తర్వాత ధరణి అనేది అసలు లీగల్గా మెయింటైనబుల్ కాదు అని చెప్పేసి నేను ఇంతకు ముందు దాని మీద హైకోర్టులో ఛాలెంజ్ చేసిన స్టే కూడా వచ్చింది. అయితే అప్పుడు నేను వేసింది ఏంటంటే, అర్బన్ ప్రాపర్టీస్ కి ధరణి అనేది వితౌట్ ఎనీ సపోర్ట్ బై లీగల్లీ సపోర్టెడ్ అసెంబ్లీలో బిల్లు పెట్టడం కానీ లేకపోతే ఒక మన ఆర్డినెన్స్ పాస్ చేయకుండా ఒక బిల్లు పెట్టకుండా ఓవర్ నైట్ ఎస్ రేపటి నుంచి ధరణి అమల్లోకి చేస్తున్నా అన్నాడు. అవును, అప్పుడు నేను హైకోర్టులో రిట్ చేసి స్టే తీసుకోవడం జరిగింది. దీనికి అర్బన్ ప్రాపర్టీస్ మటుకు దాదాపు 85 లక్షల ఇండ్లు అన్ని కూడా ఆ స్టే వల్ల ఆగిపోయినాయి. లేకపోతే అర్బన్ ప్రాపర్టీస్ కూడా ధరణి అని ఇంట్రొడ్యూస్ చేశాడు కేసీఆర్. అవన్నీ ఆగిపోయినాయి ఇప్పుడు నేను వేసిన స్టే
హైకోర్టులో రిట్ చేసి బిల్ నెంబర్ 248 ఆఫ్ 2020 ద్వారా ఆగిపోయినాయి అవి. బట్ వేరాజ్ ఇప్పుడు మళ్ళా కొత్త కొత్త సమస్యలన్నీ పుట్టుకొస్తున్నాయి. అవును, దాదాపు 30 లక్షల ఎకరాలు తెలంగాణ మొత్తంగా 28 నుంచి 30 లక్షల ఎకరాలు ఈ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ లో పడేశారు ఇంటెన్షనల్ గా. ఇంతకుముందు రామ్ నరసింహారెడ్డి గారు మన మా మిత్రుడు చెప్పినట్టు దుర్మార్గంగా ఫ్రీడమ్ ఫైటర్స్ వి, పొలిటికల్ సఫరర్స్ వి, ఎగ్జాక్ట్లీ అనేక మంది ఎక్స్ సర్వీస్ మెన్ కి ఇచ్చినవి వీటన్నిటి కూడా 22A లో పడేసి ఒక భయానకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి వాటన్నిటి కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు నాకు మా బ్రదరే ఉన్నాడండి ఎయిర్ ఫోర్స్ లో, ఆయనకు 1995 లో ఇక్కడ శంకర్పల్లి దగ్గర 5 ఎకరాలు ఇచ్చారు. ఇప్పుడు చూస్తే అది నిషేధిత జాబితాలో ఉంది మా సొంత అన్నయ్యకి, ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ ఆఫీసర్ ఆయన. అట్లా కొన్ని 100,000 ఎకరాలు ఈ నిషేధిత జాబితాలో పడేసి ప్రభుత్వం అంతా చోద్యం చూస్తుంది. ఇంకోటి ఈ ఆప్షన్స్ అన్ని కూడా గతంలో ఎంఆర్ఓకి ఆర్డిఓకి, ఇప్పుడు మీకు 1 ఇయర్ ప్రెసెంట్ పహాణి కావాలనుకోండి విఆర్ఓకి దగ్గర రికార్డ్ ఉంటుంది, 3 ఇయర్స్ రికార్డు కావాలంటే ఎంఆర్ఓ దగ్గర రికార్డు ఉంటుంది, 7 ఇయర్స్ రికార్డు కావాలంటే ఆర్డిఓ దగ్గర రికార్డు ఉంటుంది. 7 ఇయర్స్ పైబడ్డ రికార్డు మీకు అప్లై చేసుకుని తీసుకోవాలంటే మీ సేవలో కానీ పహాణి కానీ ఇంకేదైనా అప్లై చేయాలంటే బియాండ్ 7 ఇయర్స్ జాయింట్ కలెక్టర్ కి పవర్స్ ఉండేవి. ఇప్పుడు 2020 యాక్ట్ ఏదైతే రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టాడు అసెంబ్లీలో, దుర్మార్గంగా మొత్తం కూడా ఈ పవర్స్ అన్ని కలెక్టర్ కి దఖలుపరిచారు. ఇప్పుడు ఒకటి సార్, ఒకటి గోపాల శర్మ గారు మాట్లాడుకోండి. ఇప్పుడు ఇన్కంబర్స్మెంట్ సర్టిఫికేట్ విషయంలో కావచ్చు, మూల సర్వే కావచ్చు, సిటిజన్ లాగిన్కి సంబంధించి, ధరణి రిజిస్టర్ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి విషయంలో, అలాగే ప్రాపర్టీ నిర్వహణకు సంబంధించినటువంటి ఒకే సర్వే నెంబర్లో సగం భూమి అంటే వారసత్వంలో భాగంగా బదిలీ అయినటువంటి సమస్యలు, పెద్దల నుంచి తరతరాలుగా వీరికి లభిస్తున్నటువంటి భూమి విషయంలో వీటిపైన కూడా సమస్య ఉంది. వీటన్నిటిపైన మాట్లాడదాం. వీటన్నిటిపైన మాట్లాడకంటే ముందు సార్, మీ ఒక విజ్ఞప్తి, రాజ్ న్యూస్ నుంచి ఒక విజ్ఞప్తి. ఎందుకంటే దాదాపు కొన్ని నెలల నుంచి ధరణి ద్వారా ఎంతమంది సఫర్ అవుతున్నారో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారో, వారి తరఫున యాజ్ ఒక జర్నలిస్ట్గా ఇక్కడ నుంచి, రాజ్ న్యూస్ నుంచి మేమంతా కూడా వారి వాణిని, వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని బయటికి చెప్పేటువంటి ప్రయత్నం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, పోరాడుతూ ఉంది రాజు న్యూస్ గత కొన్ని నెలల నుంచి దీనికి సంబంధించి. ఈ విషయంలో మీరందరూ కలిసి రావాలని ప్యానెల్లో ఉన్నటువంటి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. డైరెక్ట్గా ఇక్కడ నుంచి, స్టూడియో నుంచి, వేదిక నుంచి రామచంద్రారెడ్డి గారు, మీరు అడ్వకేట్ కూడా మీరు, అలాగే గోపాల శర్మ గారు, ఇక సీనియర్ సంబంధించినటువంటి నేత మాజీ మంత్రి విజయ రామారావు గారిని కూడా ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజ్ న్యూస్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి, అంటే ధరణి కోసం ప్రజల పక్షాన సామాన్యుడి గొంతుగా నిలబడడానికి సిద్ధమయ్యాం, ఖచ్చితంగా మీరందరూ సహాయ సహకారాలు అందించాలని ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గోపాల్ శర్మ గారు, మీ దగ్గరకు వస్తాను, వచ్చే ముందు విజయ రామారావు గారిని అడిగేటువంటి ప్రయత్నం చేస్తారు. విజయ రామారావు గారు, ఒక నిమిషం ఏంటంటే, ఎస్ సార్, ఒకటే సజెషన్, ఒకటేమో దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ మీరే పెట్టండి. ఇదొక సజెషన్. రెండోది ఏంటంటే, ఇట్లా జూమ్ లో మీటింగ్ లో కాకుండా పర్సనల్ గా మీరు పిలవండి 100% రామచంద్రారెడ్డి గారిని, నన్ను, మీ ఇష్టం. ఇట్లా జూమ్ మీటింగ్ కాకుండా పర్సనల్ గా పిలిచి ఒక 45 మినిట్స్ 1 అవర్ పెట్టండి. ఇంకా అనేక అనేక డీటెయిల్స్ తీసుకొని వస్తాము, వాటికి పరిష్కార మార్గాలు కూడా చెప్పగలుగుతాం మేము యాజ్ ఎ లాయర్ గా. తప్పకుండా విజయరామారావు గారు పిలవండి, తప్పకుండా తప్పకుండా. గోపాల శర్మ గారు, విజయరామారావు గారు సార్, మీరేం చెప్తారు? రాజ్ న్యూస్ కు సంబంధించినటువంటి బృందం నిజంగా మారుమూల గ్రామీణ ప్రాంతంలో రైతులు కానీ చిన్నపాటి సన్నకారు రైతులు, ఈ ధరణి బాధితులు ఎవరైతే ఉన్నారో వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు మీరు నిజంగా సేకరించడం, మీ దగ్గర ఒక కాంప్రహెన్సివ్ డేటా అందుబాటులో పెట్టినట్టు కనిపిస్తున్నది. ఇది ఇది నిజంగా రేపు దీని ద్వారా మీ దగ్గర ఉన్న సమాచారం ద్వారా ఇటు ప్రభుత్వాన్ని వేటాడడం కొరకు కానీ లేదా సమాజాన్ని చైతన్యవంతపరిచేందుకు చాలా వరకు ఇది బాగా పనిచేస్తుందని నా అభిప్రాయం. తర్వాత ఈ ధరణి వల్ల కొన్ని జిల్లాలలో ఉన్నటువంటి భూస్వామ్య వర్గాలకు సంబంధించిన 100,000 ఎకరాలు ఆ భూములలో అన్నల సమయంలో ఈ నక్సలైట్ ఉద్యమము ఉధృతంగా నడిచిన సందర్భంలో
మరి ఆ భూస్వాములు భూములు విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ఆ ఊళ్ళో ఆ ప్రాంతంలో ఉన్న భూమి లేని నిరుపేద వ్యవసాయ కార్మికులు ఆ భూమిని దున్నుకుంటున్నారు. వాళ్లే 15, 20, 30 సంవత్సరాల నుంచి భూమి పైన కాస్తుదారులుగా, అనుభవదారులుగా, భూమి పట్టదారులుగా కూడా వాళ్ళు ఫీల్ అవుతూ ఇక మాకు భూమి వచ్చిందనే అపోహలో ఉండున్నారు. అయితే ఈ ధరణి భూమి రావడం వల్ల అందులో ప్రత్యేకంగా అనుభవదారు కాస్తు కాలంలో వారి పేర్లు తీసేయడం వల్ల ఎవరైతే భూమిని వదిలిపెట్టి మరి దూర ప్రాంతానికి వెళ్ళిపోయిండో, ఎవరైతే ఈ సీలింగ్ చట్టాలకు వ్యతిరేకంగా దానికి మిన్నగా అనేక ఎకరాల భూమిని అదుపులో పెట్టుకున్న భూస్వాములు మళ్ళీ ఈనాడు తిరిగి గ్రామాలలోకి వెళ్ళి ఆ భూములన్నింటి కూడా భూస్వాములు అయినారు. దర్జాగా వాళ్ళు అనుభవిస్తున్నారు. అయితే ఇక్కడ జరిగింది ఏమంటే పేదవాళ్లకు దీని వల్ల ధరణి వల్ల చాలా అన్యాయం జరిగింది. అట్లాగే పేదవాళ్ళు ఈ చిన్నకారు సన్నకారు రైతులు ఊళ్ళలో చదువు సక్రమంగా రాని వాళ్ళు చదివి రాని వాళ్ళు ఎవరి దగ్గర అయినా భూమి కొనుక్కుంటే అది పక్క రిజిస్ట్రేషన్ చేయకుండా నోటి మాటల ద్వారానో లేకుండా రాసుకున్న తెల్ల కాగితాల మీద సేల్ అగ్రిమెంట్ రాసుకొని దాన్నే భద్రంగా ఇంట్లో దాచుకుంటారు. ఎవరైనా రెవెన్యూ అధికారులు ఇంకెవరైనా భూమి డిస్ప్యూట్ వస్తే చేస్తే ఈ తన వద్ద ఉన్న తెల్ల కాగితాన్ని చూపెట్టి ఇన్ని రోజులు కాలం గడుపుకునేది. అలాంటి వాళ్ళ భూములన్నీ కూడా ధరణిలో అడ్రస్ గల్లంతైనాయి, వాళ్ళు భూములు పోయినాయి. ఇప్పుడు రెవెన్యూ అధికారులు ఎవరు కూడా వాటి వివరాలు ఇచ్చినట్లేరు. వాళ్ళను నిజంగా వాళ్ళకు రిజిస్ట్రేషన్ కాలే చేసుకుందామన్నా చేసే పరిస్థితి లేదు. అట్లాగే ధరణి ముందు ఎవరైతే భూమి కొనుక్కున్నారో చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మ్యుటేషన్ జరగలే, రిజిస్ట్రేషన్ అయింది మ్యుటేషన్ జరగలేదు. మ్యుటేషన్ జరగకపోవడం వల్ల రికార్డులలో మరి అప్పుడు వాళ్ళ పేరు మీదనే ఉంది ఇంకా, కానీ రిజిస్ట్రేషన్ కాగితం పట్టుకొని ఈయన నా దగ్గర భూమి ఉంది అనుకుంటుడు. ఇలాంటి భూములు కూడా మరి 100 ఎకరాలలో తెలంగాణ ప్రాంతంలో అనేక జిల్లాలలో అనేక మండలాలలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పేద రైతులు కానీ పేద వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకు ఆ భూమి రావాలంటే ఈ ధరణి వచ్చిన తర్వాత పాత రికార్డు ఉన్న వాళ్ళే ఇప్పుడు పట్టేదారులుగా కనిపిస్తున్నారు, వాళ్ళే ఓనర్. మరి వీళ్ళ కాగితాలు తీసుకెళ్ళి చే మాది రిజిస్ట్రేషన్ చేసినారు, మాకు మ్యుటేషన్ చేయండి, మా పట్టాదారునిగా మరి పరిగణించండి, కాగితాలు మరి సర్టిఫై చేయండి అంటే అధికారులు ఎవరు చేసినట్టు లేరు. ఇది ధరణి వల్ల ఏదో గొప్పగా జరుగుతుంది, మేలు జరుగుతుంది, బ్రహ్మాండమైన ఇబ్బందులు అన్నీ కూడా ఏమేమి ఉన్నాయో అన్ని దూరం అవుతాయి, చాలా సాఫీగా రైతాంగం ఉంటారని ఆశించిన ధరణి వల్ల మొత్తం రికార్డులన్నీ గల్లంత అవుతున్నాయి, జనం అందరూ మోసపోతున్నారు, కష్టాల పాలయ్యి. ఎగ్జాక్ట్లీ సార్, ఈ నిజంగా అదే రకమైనటువంటి పరిస్థితి. ఈరోజు సామాన్యుడు తన భూమి అమ్ముకోలేనటువంటి పరిస్థితి, అమ్ముకోకపోగా ఇంట్లో ఉన్న అరా కోరాకు సంపాదించుకున్నటువంటిది, లేకుంటే బంగారం భార్య పుస్తుల తాళ్ళు అమ్ముకొని సమస్యల క్లియరెన్స్ కోసం తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ధరణికి సంబంధించి ఇప్పటికే రాజ్ న్యూస్ కొన్ని గంటల తరబడి చర్చ నిర్వహించింది. ఖచ్చితంగా దీనిపైన మరింత లోతుగా చర్చించడానికి మరోసారి మిమ్మల్ని ఖచ్చితంగా స్టూడియోకి ఆహ్వానిస్తాం. ఖచ్చితంగా దీనికి సంబంధించి థ్యాంక్ యూ సో మచ్ అండి. రామచంద్రారెడ్డి గారు టీపీసీసీ అధికార ప్రతినిధి, అలాగే విజయరామారావు గారు మాజీ మంత్రి బీజేపీ నేత, థ్యాంక్ యూ సో మచ్ అండి. గోపాల్ శర్మ గారు ప్రముఖ న్యాయవాది, దీనికి సంబంధించినటువంటి విషయంలో సామాన్యులకు అండగా నిలబడడానికి కోర్టులో పిటిషన్ వేసి వారి తరఫున పోరాడుతూ ఉన్నారు. నిజంగా గోపాల్ శర్మ గారు మీరు సూచించినట్టుగా 100% స్టూడియో ద్వారా ఈ సమస్య పరిష్కారం కోసం మీ అందరినీ ఇక్కడికి పిలిచి సామాన్యుల సమస్యల పరిష్కారం కోసం, దాంతోపాటు ప్రభుత్వం దృష్టికి ప్రధానంగా ఈ సమస్యలు తీసుకురావడానికి ఒక జర్నలిస్ట్ యాంగిల్లో ఖచ్చితంగా 100% పేదలకు సామాన్యులకు ఈరోజు సమస్యలతో సతమతం అవుతున్న రైతన్నకు అండగా ఉండడానికి ఈ వేదికను ఖచ్చితంగా ఉపయోగిస్తామని చెప్తా ఉన్నాం. ఇది ధరణికి సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా వచ్చి సంవత్సరం పూర్తయినప్పటికీ కూడా సమస్యల వలయంలో చిక్కి ఈరోజు సామాన్యుడు, పేదవాడు, రైతు అసలు సమస్యలే లేని భూములన్నీ ఈరోజు సమస్యల్లో ధరణితో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ధరణితో సమస్యలు తీరుతున్నాయా, పెరుగుతున్నాయా అనేటువంటి విషయంపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రభుత్వ పేదలకు సంబంధించిన విషయంలో అండగా నిలబడాలనేటువంటి ఒక డిమాండ్ అయితే ఉంది. ఇదే విషయాన్ని ప్రజల కోణంలో మరింత ఆవిష్కరించే దిశగా రాజ్ న్యూస్ మరో చర్చా కార్యక్రమాన్ని చేపడతాం. ఖచ్చితంగా చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. నేను మధు మల్కేడికర్ సైనింగ్ ఆఫ్.